Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక కుప్పం ఎమ్మెల్యే సీటే టార్గెట్, వైసీపీ అదిరిపోయే స్కెచ్. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట పైన క్రమేణా పైచేయి సాధిస్తున్న వైసీపీ ఇక ఇప్పటి నుంచే ఎమ్మెల్యే సీటు పైన టార్గెట్ పెట్టింది. ఇక్కడ నుంచి చంద్రబాబు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఒక విడత చంద్రగిరి నుంచి గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో ఆ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేశారు. 2019లోనూ ఆయనే బరిలో నిలిచారు. 2 సార్లు ఓడిపోయారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలానికి చంద్రమౌళి అనారోగ్యంతో మరణించారు. కుప్పం బాధ్యతలను ఆయన కుమారుడు భరత్ చూస్తున్నారు. అయితే ఎలాగైనా చంద్రబాబు కంచుకోట కుప్పంను బద్దలు చేయాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల నుంచే సంస్థాగతంగా కుప్పంలో పట్టు సాధించే వ్యూహం అమలు చేశారు. అందులో భాగంగా చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి, తన కేబినెట్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన పంచాయతీ ఎన్నికల్లోనూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీకి ఆధిపత్యం దక్కేలా వ్యవహరించారు. దీంతో కుప్పం మున్సిపాలిటీ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికపైన చంద్రబాబు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. తన కుమారుడితో పాటుగా పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఆయన ఇలాకాలో వైసీపీ హవానే కంటిన్యూ అయింది. కుప్పం మున్సిపాలిటీ పైన వైసీపీ జెండా ఎగిరింది. దీంతో ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. అక్కడ ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న భరత్కు ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఇప్పుడు అక్కడ మొత్తం మంత్రి పెద్దిరెడ్డి అంతా తానాయి వ్యవహరిస్తుండడంతో అక్కడ నుంచి పెద్దిరెడ్డి వారసుడిని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నారు. లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్థికంగా, ఆ తర్వాత పార్టీ వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పెద్దిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయన సోదరుడి కుమారుడు సోమల మండల ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో కుప్పం వైసీపీ అభ్యర్థిగా పోటీలో దింపనున్నారు. దీనిపైన ఇప్పటికే అంగీకారం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. సుధీర్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. యువజన నేతగా, పార్టీ అభ్యర్థులు, స్థానిక సంస్థల్లో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో గెలుపులో మంత్రి పెద్దిరెడ్డికి సహకారం అందించారు. వచ్చే ఎన్నికల్లోగా మరింతగా కుప్పంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానంటూ చంద్రబాబు కుప్పం ఎన్నికల ప్రచార సభలో సవాల్ చేశారు. ఇప్పుడు క్రమేణా కుప్పం నియోజకవర్గంలో గెలవాలంటే ముందుగా గ్రామస్థాయి నుంచి వైసీపీ పట్టు సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు కుప్పం పట్టణంలోనూ పట్టు నిలబెట్టుకుంది. దీంతో వచ్చే ఎన్నికలలో గెలుపుపైన ధీమాతో ఉంది. అయితే స్థానిక సంస్థల ఫలితాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఏమైనా ప్రభావం చూపిస్తాయనేది మరో చర్చ. ఇక కుప్పంలో మంచినీరు ఇవ్వడం కోసం తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి జగన్ తాజాగా అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే ప్రస్తావించారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో ఆత్మరక్షణలోకి నడితే పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుందనేది వైసీపీ నేతల అంచనా. దీంతో ఇప్పుడు కుప్పం టార్గెట్గా ముఖ్యమంత్రి జగన్ పక్కా స్కెచ్ అమలు చేయబోతున్నారు. మరి చంద్రబాబు కుప్పంలో బలపడేందుకు ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.